గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కొన్ని మార్కెట్స్ నష్టాలతో, స్వల్ప నష్టాలు ఆఫ్ కోర్స్, కొన్ని మార్కెట్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి లైక్ హ్యాంగ్సెంగ్ లాంటివి. సో వైరస్ వర్సెస్ లిక్విడిటీ, సో కరోనా వైరస్ ప్రభావం ఇంకా మార్కెట్స్ మీద మిగిలే ఉంది, బట్ కొంత సద్దుమణిందని చెప్పాలి. తగ్గుముఖం పట్టింది వైరస్ ప్రభావం, దీనికంటే కూడా ఇప్పుడు లిక్విడిటీ ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే చైనాతో సహా ఇతర దేశాలన్నింటిలోనూ సెంట్రల్ బ్యాంక్స్ లిక్విడిటీని ఎన్హాన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అంటే మార్కెట్స్లోకి మరిన్ని నిధులు ప్రవహింపజేసి అక్కడ నుంచి అది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ కూడా ఈక్విటీ మార్కెట్స్లోకి ఆ నిధుల ప్రవాహం వస్తుంది. సో రే డాలియో ఇన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేయర్స్ ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్, అలాంటి వాళ్ళు చెప్తున్నారు కరోనా వైరస్ను మరీ ఎగ్జాగరేట్ చేసి, అంటే అది ఓవర్గా దీన్ని పెంచి చూపించి ఒక భూతంలాగా చూపించి మార్కెట్స్లో సెల్లింగ్ వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు అని రే డాలియో లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న మన మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అఫ్కోర్స్ హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోయినప్పటికీ మెటల్స్, ఆటోస్ ఈ రెండు స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం ప్రత్యేకించి. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ఇప్పుడిప్పుడు ఎకానమీ రికవర్ అవుతుందంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాగే ఇవాళ జనవరి నెల సిపిఐ నెంబర్స్, అలాగే డిసెంబర్ నెల ఏఐపి నెంబర్స్ రాబోతున్నాయి. సో వీటి మీద కూడా మార్కెట్స్కి కొంత పాజిటివ్ అంచనాలే ఉన్నాయి. సో జనవరి నెల సిపిఐ ఎనీవేర్ బిట్వీన్ 6 to 7.5, అంటే ఇన్ఫ్లేషన్ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐఏపీలో కూడా స్లైట్ రికవరీ, ఒక మైనర్ రికవరీ ఉండే అవకాశం ఉంది కంపేర్డ్ టు అంతకుముందు నెల అనేది కూడా మార్కెట్స్లో ఉన్న భావన. సో నిన్న కొంత షార్ట్ కవరింగ్ చూసాం మనం ఎఫ్ఐఎస్ డేటా కనుక మనం ఎఫ్ఎండ్ఓలో చూస్తే వాళ్ళు లాంగ్ పొజిషన్స్ యాడ్ చేసుకున్నారు, అలాగే షార్ట్ పొజిషన్స్ని కవర్ చేస్తున్నారు. దీంతో ఒక దశలో 16% ఉన్న లాంగ్ ఎక్స్పోజర్, అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్లో 16% ఉన్న లాంగ్ ఎక్స్పోజర్ ఇప్పుడు 21% పెరిగింది. సో షార్ట్ కవరింగ్ వస్తోంది అనడానికి ఈ స్టాటిస్టిక్ మనకు బాగా ఉపయోగపడుతుంది. సో మేబీ 12,150 లాంటి లెవెల్స్ని కనుక నిఫ్టీ ఇది ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్గా కనిపిస్తోంది, అటువంటి లెవెల్స్ని కనుక దాటి ముందుకు వెళ్తుంటే మాత్రం డెఫినెట్లీ అగ్రెసివ్ షార్ట్ కవరింగ్ వస్తుంది. సే 35%, 40% వరకు ఒకవేళ లాంగ్ ఎక్స్పోజర్స్ కనుక పెరిగితే మార్కెట్స్లో ఒక ర్యాలీ వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. సో నిఫ్టీకి సంబంధించి సపోర్ట్స్ కూడా అరౌండ్ 12,000 లెవెల్స్ దగ్గర మనం చూడొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 31,000 లాంటి సపోర్ట్ లెవెల్స్ మనం చూస్తున్నాం. సో మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ వస్తుంది. ఈ నిన్న ఎస్పెషల్లీ ఎండ్ ఆఫ్ ది ట్రేడ్ కనుక మనం చూస్తే కొంత సెల్లింగ్ రావడం చూసాం. సో అది ఉంటుందా లేకపోతే మళ్ళీ బయింగ్ ప్రాబ్లం, ఎందుకంటే నేను అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మ్యూటెడ్గా ఉందంటే అంత పాజిటివ్గా లేదు. అదర్వైజ్ మనం ఒక రికవరీ ఫేజ్లో ఉన్న మార్కెట్స్ బడ్జెట్ నుంచి కనుక చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 3.8% పెరిగింది. సో మనం చూసిన లోవర్ లెవెల్స్ నుంచి. సో సిన్స్ బడ్జెట్ ఏ స్టాక్స్ పెరిగాయంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ అరౌండ్ 18% పెరిగింది. సో మెటల్ ప్యాక్లో కొంత మనం బయింగ్ చూస్తున్నాం, ఎస్పెషల్లీ స్టీల్ స్టాక్స్లో. అలాగే యూపీఎల్ 15%, బజాజ్ ఫైనాన్స్ 12% పెరిగింది బడ్జెట్ రోజు నుంచి, గెయిల్ 10% పెరిగింది, బీపీసీఎల్ 8.5, టైటన్ 8.3. అలాగే మిడ్ క్యాప్స్ పరిస్థితి చూస్తే మనం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 17%, గోద్రేజ్ ప్రాపర్టీస్ 16%. ఇలా మనకు స్టాక్స్లో కొంత రీబౌండ్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఇది కంటిన్యూ అవుతుంది అని ఎక్కువ మంది ఊహిస్తున్న అంశం. అలాగే మార్కెట్స్లో ఇప్పటికీ కూడా క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే ఆ ప్లే నడుస్తుంది. అఫ్కోర్స్ ఇంతకుముందు మనం చూసిన ఇండెక్స్ ప్లే నుంచి కొద్దిగా మిడ్ క్యాప్స్కి ఇప్పుడు మనం అనుకున్న స్టాక్స్ లాంటివి, టైటన్స్, బజాజ్ ఫైనాన్స్లు, లేకపోతే ఈవెన్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇలాంటి స్టాక్స్లో కొద్దిగా అటెన్షన్ షిఫ్ట్ అయింది. అండ్ సెబీ కనుక ఈ స్మాల్ మిడ్ క్యాప్స్ క్లాసిఫికేషన్ని త్వరగా కనుక ప్రకటిస్తే, ఎందుకంటే ఇప్పుడు కంటెంప్లేట్ చేస్తున్నారు వాళ్ళు, ఇంతకుముందు ఏవైతే వాళ్ళు ఈ లార్జ్ క్యాప్ స్కీమ్స్ అన్నీ, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, లార్జ్ క్యాప్ స్కీమ్స్ అన్నీ ఈ టాప్ 100లోనే ఇన్వెస్ట్ చేయాలి, అలాగే మిడ్ క్యాప్స్ అంటే ఈ 100 to 250 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, స్మాల్ క్యాప్ అనగానే 250 అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీస్లో మాత్రమే. ఇలాంటి క్లాసిఫికేషన్ గతంలో చేశారు. చేసినప్పటి నుంచి మార్కెట్స్లో మిడ్ స్మాల్ క్యాప్స్ భారీగా పతనం అయిపోయాయి. సో ఇప్పుడు వాటిని కొంత రిలాక్స్ చేసే ఉద్దేశం ఉందని చెప్తున్నారు. అది కనుక జరిగితే డెఫినెట్లీ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీస్ మనం చూస్తాం. అవి అగైన్
కొంతకాలం మాత్రం డెఫినెట్లీ క్వాలిటీ కంపెనీస్కే స్టిక్ అవుతారు. సేమ్ డిమార్ట్స్, సేమ్ టైటాన్స్ ఆర్ సేమ్ జూబిలెంట్ ఫుడ్స్, ఇటువంటి స్టాక్సే మనకు పెరుగుతాయి. సో డిమార్ట్, రెవెన్యూ సూపర్ మార్ట్స్ లాంటివి మనం ఎందుకు పెరుగుతున్నాయంటే, మార్కెట్స్లో ఒకటి క్వాలిటీ కంపెనీస్, స్ట్రాంగ్ కంపెనీస్ తక్కువ ఉన్నాయి. సో అటువంటి కంపెనీస్లో మాత్రమే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో అందుకనే 300 రూపీస్లో ఐపీఓకి వస్తే డిమార్ట్ ఇవాళ దానికి 8 టైమ్స్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎందుకంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ స్టాక్స్ ఆర్ స్కేర్సిటీ ఆఫ్ స్కేర్సిటీ ప్రీమియం అంటాం, అంటే ప్రమోటర్ స్టేక్ చాలా ఎక్కువగా ఉండి ఫ్లోటింగ్ స్టాక్ తక్కువగా ఉంటే కొన్ని కంపెనీ షేర్లు భారీగా అలా పెరుగుతూ వెళ్తాయి. ఎంఆర్ఎఫ్లు మనం ఇప్పుడు చూస్తున్న డిమార్ట్లు ఇలాంటివి, కానీ అదొక్కటే కారణం కాదు, ఎర్నింగ్స్లో కూడా గ్రోత్ మనం చాలా హెల్దీ గ్రోత్ అనేది డిమార్ట్లో చూసాం. ఇన్ అడిషన్ టు ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ, ఇప్పటికి కూడా మార్కెట్స్ నెక్స్ట్ డికేడ్ అంటే రాబోయే 10 సంవత్సరాలు డిమార్ట్ విల్ పోస్ట్ అట్లీస్ట్ 20%+ ఆఫ్ సిఏజీఆర్ ఇన్ ఎర్నింగ్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఒకవేళ ఆ లెక్క ఎక్కడైనా తప్పితే తప్ప డిమార్ట్ లాంటి షేర్లకి మనకు చాలామంది అడుగుతున్నారు ఈ రేట్లో కూడా కొనుక్కోవచ్చా డిమార్ట్ అని. డెఫినెట్లీ డిక్లైన్స్, ప్రతి డిక్లైన్స్లో మనం మొదటి రోజే లిస్టింగ్ రోజే చెప్పాం ఈ షేర్ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండాలి అని. సో ఎలా అయితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ హైదరాబాద్లో కంపల్సరీగా ఉండాలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. అది మళ్ళీ మేము వెళ్ళి వైజాగ్ క్యాపిటల్ కదండి వైజాగ్లో ఇన్వెస్ట్ చేస్తాం, లేకపోతే అమరావతి మళ్ళీ వస్తున్నాము క్యాపిటల్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం అంటే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. ఇఫ్ యూఆర్ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. అలాగే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన షేర్లు కొన్ని ఉంటాయి, సే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఇందాక మనం అనుకున్న డిమార్ట్, ఇలాంటి షేర్స్ అందరి పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ 5 షేర్లు 10 షేర్లైనా ఉండాలి. దెన్ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై పోర్ట్ఫోలియో హాస్ గాట్ దిస్ షేర్ అని అటు అలా గర్వంగా చెప్పుకునే స్టాక్స్ కొన్ని ఉంటాయి. అటువంటి స్టాక్స్ ఇప్పుడు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం ప్రోగ్రాంలో, ముందు ముందు కూడా మాట్లాడుకుంటాం. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో స్టూడియోలో రాజేంద్ర గారు ఉన్నారు, అలాగే టెలిఫోన్ లైన్లో కుటుంబరావు గారు ఉన్నారు. సో ఓకే, కుటుంబరావు గారు కొద్దిసేపట్లో మనకు అందుబాటులోకి వస్తారు. సో రాజేంద్ర గారు, ఎటువంటి ట్రేడింగ్ ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళ మార్కెట్లో ముందుకు వెళ్ళొచ్చు? నిన్న మనం అనుకున్నాం అండి, ఐ థింక్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే ఉంటే ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది, ఇన్ కేసు ఆ గ్యాప్ ఫిల్ అవుతేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలని. సో ఎగ్జాక్ట్లీ మనకి స్వింగ్ హై ఏదైతే ఉందో 12,160, సో దాని కొద్ది ఎక్స్టెండింగ్ టాప్ అవుట్ అని చూసాం 12,172 దగ్గర. అండ్ నిన్న వచ్చిన బార్ ఈజ్ ఏ బేరిష్ బార్ అండి, గ్రేవ్స్టోన్ డోజీ అంటాం మనం. సో 12,108 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడే క్లోజ్ అయింది మార్కెట్. ఈ లోపల ఆల్మోస్ట్ 70 పాయింట్స్ పైకి వెళ్ళి మళ్ళీ ఒక 5-10 పాయింట్స్ కిందకు వచ్చి, ఐ థింక్ దిస్ ఇండికేషన్ ఈస్ ప్రాబ్లీ కొద్ది బేరిష్ ఇండికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి చార్ట్స్ పరంగా అంటే కనుక 12,172 అబోవ్ డిసైసివ్లీ క్లోజ్ అవ్వాలి, అంటే 12,180 ఆర్ 12,190 అబోవ్ క్లోజ్ అవుతేనే లాంగ్ పొజిషన్ ఉంటుంది. అండ్ మనకి 12,000 నిన్నటి లో ఏదైతే ఉందో 99 కింద స్టాప్ లాస్, అంటే అబౌట్ 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 120-130 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో అదర్వైజ్ ట్రేడ్ లేదనే చెప్పొచ్చు మనం. బట్ అగైన్ 12,070 మనకి 20-డే మూవింగ్ యావరేజ్, అది అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 12,070 బ్రీచ్ అయింది అంటే కనుక 11,990 స్వింగ్లో ఏదైతే ఉందో అది టెస్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ మేజర్ సపోర్ట్ మనకి 11,912 దగ్గర ఉంది. సో ఈ ప్రైస్ పాయింట్స్ కోసం వెయిట్ చేయాలి. బట్ హరీలో కొనాల్సిన అవసరం అయితే మార్కెట్లో కనిపించలేదు, ఎందుకంటే 11,900 నుంచి 12,270 మధ్యలో ఐ థింక్ చాలా మటుకు స్టాప్అవుట్స్ అయ్యే ఛాన్సే ఉంటుంది. వన్ డే 100 పాయింట్స్ పెరగటం, ఒకరోజు 100 పాయింట్స్ పడతాం, ఇలాంటి యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐ థింక్ క్లియర్ బ్రేక్అవుట్ వచ్చినాకే లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. అగైన్ మనకి రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ ప్లే మార్కెట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ సిమిలర్లీ మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఐ థింక్ సిమిలర్ చార్ట్ చూస్తున్నాం మనం. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు నిఫ్టీతో కంపేర్ చేస్తే ఈ స్టేజ్లో. 31,055 అనేది ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. సో అది కనుక బ్రీచ్ అవుతే ఒక 200-300 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 31,505 నిన్నటి హై అయితే ఉందో దానిపైన డిసైసివ్లీ క్లోజ్ అవుతేనే 400 పాయింట్స్ ర్యాలీ కోసం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ మనం 150 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడే మీరు చెప్పినట్టు ఐ థింక్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్సే పదే పదే మనం చెప్తున్నాం, వాటిలోనే వాచ్ చేయాలి. ఐ థింక్ మార్కెట్లో మనీ ఫ్లో ఏదైతే ఉందో ఈవెన్ మిడ్ క్యాప్స్లో కూడా సెలెక్టివ్ స్టాక్స్లోనే ఫ్లో అవుతుంది. సో హయ్యర్ వాల్యుయేషన్ స్టాక్స్లోనే మనం ఎక్కువ పెరగటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ స్టాక్స్ లైక్ హనీవెల్ ఆటోమేషన్, ఇవన్నీ కూడా ప్రాబ్లీ లాస్ట్ 4-5 డేస్లో చూస్తే కనుక 30% పెరిగింది. సో 30,000 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 10,000 రూపీస్ లాస్ట్ 3-4 డేస్లో పెరిగింది. సో ఇలాంటి మూవ్స్ అండ్ మనీ పోరింగ్ ఉంది కాబట్టి ఆ స్టాక్స్లో కూడా మనం వాచ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 3M ఇండియా కూడా ఐ థింక్ లాస్ట్ 5 డేస్ ట్రేడ్ ప్యాటర్న్ చూస్తే కనుక 22,000 నుంచి ఆల్మోస్ట్ 25,000,
సో ఇలాంటి స్టాక్స్లో 10% మూవ్స్ వస్తున్నాయి కాబట్టి దేర్ మైట్ బి సమ్ న్యూస్ ఫ్రమ్ సెబీ మేబీ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ బైఫర్కేషన్ ఉందో అది చేసే ఛాన్స్ ఉంది. ఐ థింక్ ఈ స్టాక్స్లో కూడా మేబీ ఫోకస్ చేయొచ్చు. చిన్న ఇన్వెస్టర్స్ ఉన్నప్పటికీ 30,000 rupees ఉన్న షేర్లో 1 share 2 shares కొన్నా కూడా ఈజీగా 10% or 15% వీఆర్ ఏబుల్ టు మేక్. ఫర్ ఇన్స్టెన్స్ డీమార్ట్ కూడా ఆల్మోస్ట్ 2020 నుంచి 2400 దాకా వెళ్తాం చూసాం. సో మనీ ఎక్కడ ఫ్లో అవుతుందో అక్కడే విల్ మేక్ మనీ అండి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్స్ కూడా డెఫినెట్లీ స్మాల్ ఇన్వెస్టర్ కూడా ఫోకస్ చేయొచ్చు. సో 2019కి మొన్ననే ప్లేస్మెంట్ చేశారు, జస్ట్ ఒక 1 week కూడా కాలేదు. సో 4,500 crore ఇష్యూ అది డిమార్ట్ ప్లేస్మెంట్ ఇష్యూ అనేది. అక్కడ నుంచి మళ్ళీ 2400 అయిపోయింది. సో ఎక్కడ ఆగుతుంది ఈ ర్యాలీ, ఎక్కడ ఇన్వెస్టర్స్ అపిటైట్ తగ్గుతుంది అనేది మనం ఊహించలేని పరిస్థితి డిమార్ట్ లాంటి స్టాక్స్. ఎగ్జాక్ట్. సో బేసికలీ అపిటైట్ ఎక్కువ ఉందండి. ఐ థింక్ డిమార్ట్ ఎప్పుడైతే వాళ్ళు 4,000 crore క్యూఐపీ అనౌన్స్ చేశారో, ఐ థింక్ మీరే చెప్పినట్టు ఉన్నారు, ఆల్మోస్ట్ 15 times ఎక్కువ మనీ వచ్చి పడింది దాంట్లో. సో 67 crore 4,000 crore వర్త్ చేజ్ చేస్తుంది అంటే కనుక డెఫినెట్లీ అట్లీస్ట్ 20% అంటే ఒక 10,000 crore ఏదైతే ఉందో అది సెకండరీ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఫండ్కి ఒక 10,000 crore డిమార్ట్లో పెట్టాలి అని ఉంది అనుకుంటే కనుక ఒకవేళ వాళ్ళ క్యూఐపీ దొరకపోతే డెఫినెట్లీ సెకండరీ మార్కెట్లోకి ఉంటారు. సో అలాంటి కైండ్ ఆఫ్ మూవ్స్ కూడా మనం కొన్ని స్టాక్స్లో చూస్తున్నాం. ఇప్పుడు కుటుంబరావు గారు మనకు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. సో కుటుంబరావు గారు, డిమార్ట్ లాంటి స్టాక్స్ మీద ఇన్వెస్టర్ల మూవ్స్ ఎంతమాత్రం తగ్గడం లేదు, అలాగే మీ ఫేవరెట్ ఐపీఓ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కూడా ఇక నేడో రేపో అన్నట్లుగా ఉంది, అంటే ఈ మంత్ ఎండ్కి వస్తుందని వార్తలు వస్తున్నాయి, సెబీ ఆమోదం ఆల్రెడీ ఇచ్చేసింది అంటున్నారు. సో ఇంకా ఇటువంటి అట్రాక్టివ్ బెట్స్ ఏం కనిపిస్తున్నాయి మార్కెట్స్లో? అంటే ఒక్కటని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు కూడా అనమాట, ఏదైతే కనుక ఇటు మల్టీనేషనల్ కంపెనీస్ అవనండి, ఇటు లిమిటెడ్ ఫ్లోట్ ఉన్న కంపెనీస్ అనమాట, అంటే ఈక్విటీ బయట సపోజ్ డీమార్టే ఉంది, దాదాపు 77% or 78% ప్రమోటర్స్ దగ్గరే ఉంది ఈక్విటీ. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు కొందాము ఒక సబ్స్టాన్షియల్ క్వాంటిటీ అని ఫండ్ కానీ ఎవరన్నా అనుకుంటే కూడా అందుకు అవైలబిలిటీ లేదు స్టాక్. దాంతో ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రైసింగ్ అనమాట జంప్ అవుతుంది, ఆ ప్రైస్ జంప్ లో అనమాట బై చేయటం కానీ మనం అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుంది. కానీ వి షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీనికి ఇది వరకు క్యూఐపీస్ హై ప్రైజ్ లో అయిన స్టాక్స్ ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ భారతి వేరే ఏది కూడా అనమాట క్యూఐపీ ప్రైస్ పైన కూడా సస్టైన్ కాల వీకెన్ అయింది. కాబట్టి మేబీ అప్ టు క్యూఐపీ ప్లేస్మెంట్ వరకు, అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అయ్యే వరకు డిమార్ట్ సస్టైన్ అవుతుంది. ఆ తర్వాత వీఆర్ ఇన్ ఫర్ ఎ షార్ప్ కరెక్షన్ ఆఫ్ 10-15% స్టాక్ అని చెప్పి అయిపోయింది. క్యూఐపీ అయిపోయింది ఆల్రెడీ, షేర్స్ ఆర్ అలాటెడ్ నేను అంటున్నా. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇక స్లోగా అయిపోయింది, నిన్న కూడా కాస్త కరెక్ట్ అయింది 2.5% అట్లా. కాబట్టి ఇక బెస్ట్ ఆఫ్ ది టైం అయిపోయింది ఏమో షార్ట్ టర్మ్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను. ఈ క్వాలిఫైడ్ ప్లేస్మెంట్ ప్రైజింగ్స్ పాత అబ్జర్వ్ చేస్తే మనం అది నేర్చుకున్న పాఠం అదేనన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా కరెక్షన్ వస్తే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బై ది షేర్స్ క్లోజర్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ పర్సనల్లీ ఫీల్ ఇది కాస్త ఓవర్ ప్రైజ్డ్ ఉంది, క్యూఐపీ కోసమే బాగా లాగారు స్టాక్ ని పైకి అని చెప్పేసి అని అనుకోవచ్చు. బట్ అది పక్కన పెడితే కనుక మేబీ బ్యాంక్స్ లైమ్ లైట్ లో ఉండొచ్చు మళ్ళా స్టాక్స్ అనమాట. ఎందుకంటే ఓవరాల్ గా నామ్స్ ఏవైతే రీసెంట్లీ మార్చారు ఎంఎస్ఎంఈకి కానీ వీటికన్నిటికీ కూడా ఎన్పిఏ డిక్లరేషన్కి టైం ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మేబీ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ షుడ్ బి బెట్ కేర్ఫుల్ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇటు మంచి రిజల్ట్స్ ఇచ్చిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటివి కనుక కేర్ఫుల్ గా కొంటే కనుక డీసెంట్ రిటర్న్స్ కరెంట్ లెవెల్స్ లో ఇవ్వచ్చు. బట్ టెక్నికల్లీ మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళింది. నిన్న వన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయినా కూడా 12,100 లెవెల్ నిఫ్టీ సస్టైన్ అయింది. కాబట్టి 12,100 పైన ఉండి ఒకసారి 12,160 ఆ లెవెల్స్ దాటితే కనుక నేను అనుకోవటం ఇంకా అగ్రెసివ్ బయింగ్ రావచ్చు బ్రాడర్ మార్కెట్ లో. నిన్న కూడా మనం చూసాం స్టాక్స్ చాలా వరకు 20% కనేజ్ ఎయిరోస్పేస్ ఇలాంటివన్నీ 15-16% జంప్ అవటం, చిన్న చిన్న స్టాక్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో మనం చూసాం రెమ్సన్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా అవన్నీ వీటిలో యాక్షన్ బాగుంటుంది. ఎందుకంటే రిజల్ట్స్ రోజుకి దాదాపు ఒక 200 కంపెనీలు విప్పిస్తున్నాయి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లోనే రిజల్ట్స్ బట్టి బై చేయమని చెప్పేసి అని అంటాను నేను. ఎందుకంటే దిస్ సెక్టర్ లో ఇంకా చాలా అండర్ ఓనర్షిప్ ఉంది బాగా. ఎందుకంటే లాస్ట్ 3 years పెర్ఫామ్ చేయకపోయేప్పటికీ చాలా మంది అమ్మేసుకుని కానీ ఈవెన్ ప్రెజెన్స్ కూడా అనమాట ఫ్యూ ఇన్వెస్టర్స్ తప్ప ఎక్కువ లేరు. కాబట్టి మంచి స్టాక్స్ లో డెఫినెట్లీ అగ్రెసివ్ బయింగ్ వస్తుంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో, అయ్యే కేర్ఫుల్ గా బై చేయమని చెప్పేసి అని చెప్పాను. ఓకే అండి. సో ఒక చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం.
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఇందాక కుటుంబరావు గారు బ్యాంక్ షేర్స్ గురించి మాట్లాడారు. సో బ్యాంక్ స్టాక్స్లో చాలా వాల్యూ ఉందని, అలాగే వన్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ షేర్ ఇవాళ లైమినెట్లో ఉండే అవకాశం ఉంది, బంధన్ బ్యాంక్. ఎందుకంటే బంధన్ బ్యాంక్కి ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్లో వెయిటేజీ కొద్దిగా స్వల్పంగా పెరగబోతుంది, దానివలన 700 crores ఈక్విటీ ఇన్ఫ్లోస్ ఈ స్టాక్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రమోటర్స్ ఈ మధ్య తమ స్టేక్ తగ్గించుకున్నప్పుడు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్లోకి వచ్చింది, దాని వాళ్ళ స్టేక్ని ఏదైతే బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఉందో, సో ఈ కంపెనీ తన హోల్డింగ్ని ట్రిమ్ చేసుకుంది. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఈ కంపెనీలో అప్ టు 49% స్టేక్ తీసుకునే విధంగా అంతకుముందు బోర్డు నిర్ణయం తీసుకుంది. సో అందుకని ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ ఉన్న వన్ ఆఫ్ ది కౌంటర్స్ బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్ ఈ మధ్య బాగా విసిగించిన స్టాక్, ఇది హైస్ నుంచి 36% తగ్గింది. ఎందుకంటే వీళ్ళ 26% తగ్గింది ఎందుకంటే వీళ్ళకి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వీళ్ళ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ కొంత దెబ్బతింది అన్న వార్తలతో. సో అది దాని ప్రభావం ఇప్పుడిప్పుడు తగ్గుతుంది కాబట్టి ఇకపై బంధన్ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఆ మధ్య ఎక్వైర్ చేసిన గ్రూప్ ఫైనాన్స్ బిజినెస్ వల్ల కావచ్చు, ఓవరాల్గా నెంబర్స్ రాబోయే క్వార్టర్స్లో బెటర్గా ఉంటాయని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ అయితే టార్గెట్ అప్ టు 625 వరకు కూడా టార్గెట్ ఇస్తున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ బంధన్ బ్యాంక్. కాలస్ లైన్లో ఉన్నారు గుంతకల్ నుంచి హరి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, అడగండి. సార్ రెండు షేర్స్ ఉన్నాయి సార్, వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ సార్. ఓకే, అవి రెండు హోల్డ్ చేస్తున్నాను, అవి ఉంచుకోమంటారా అమ్మేయమంటారా సార్? ఎంత లాస్ లో ఉన్నారు? లేదు సార్, వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్ 1300, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఇప్పుడు అలాట్మెంట్ సార్ 16 రూపాయలది. ఓకే, సో చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారు పెట్రోనెట్ ఎల్ఎన్జీ. అవును సార్. అండ్ వోల్టామ్, కుటుంబంలో ఏమైనా వీటిలో ఫండమెంటల్ ఏమైనా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయా? ఓకే, ఆయన లైన్లో లేరు. సో మీరు ఎటువంటి డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. రీజన్ ఏంటి అంటే కనుక 1426 దీని ఆల్ టైమ్ హై. సో మనకి 2017లో రావటం చూసాం, నిన్న ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ అయింది. 1444 వెళ్ళి ఐ థింక్ 1378 క్లోజ్ అయింది. మేబీ రిజల్ట్స్ ప్లే అనుకుంటాను నిన్న, అండ్ వాల్యూమ్ కూడా హెవీగా అవటం చూసాం. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. సో నా ఉద్దేశంలో ఇది 1650 to 1700 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. అండ్ సెకండ్ స్టాక్ మీరు ఏదైతే ఉందో పెట్రోనెట్, ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్లో ఎక్కువ కరెక్షన్ అయితే లేదు డెఫినెట్గా. సో దీని రేంజ్ అనేది మేబీ 228 నుంచి 289 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో మీకు అలాట్మెంట్ అంటున్నారు 16 రూపీస్లో, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే అరౌండ్ 300 అలా వచ్చినప్పుడు కొద్దిగా ఓ 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని మేబీ ఇదే స్టాక్ ఒక 10% కరెక్ట్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. రెండు కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు, హోల్డ్ చేయమని నా సజెషన్. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ డెఫినెట్లీ, అఫ్కోర్స్ అంత గొప్పగా పెర్ఫామ్ చేయడం లేదు మార్కెట్స్లో, బట్ స్టిల్ ఫండమెంటల్ ఇట్స్ గుడ్ కంపెనీ. తర్వాత ఎల్టీ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు రామకోటేశ్వరరావు. ఎల్టీ ఫుడ్స్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? కుటుంబంలో ఎటువంటి సలహా ఇస్తారు? నిన్న బాగా వాల్యూమ్ అయింది సార్, వన్ ఆఫ్ ది వాల్యూమ్ గెయినర్స్ ఎల్టీ ఫుడ్స్ కూడా. బట్ డెఫినెట్లీ కొంచెం రిస్కీ బెట్ అంటాను, ఎందుకంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది స్టాక్స్ లో. ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ అంటే కనుక హోల్డ్ చేయమంటాను నేను. ఓకే, మీరు ఆయన కొనాలి అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా ఈ రేట్లో? 27 రూపాయలు వెయిట్ చేయమంటానండి. నిన్న వాల్యూమ్ తో పాటు అనమాట స్టాక్ పెరగలేదు, నిన్న వన్ ఆఫ్ ది ఐ థింక్ టాప్ 10 వాల్యూమ్ గెయినర్స్ లో ఉండింది, కానీ పెరగలేదు స్టాక్, అందుకని వెయిట్ చేయమంటాను. మేబీ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ ఆఫ్ 10% అంటాను. బద్వేల్ నుంచి రమేష్ బాబు లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇప్పుడు రుచి సోయా అది మేము 12 నెలల 17 సంవత్సరంలో బైక్ చేశాం సార్ 22 రూపీస్ లో. తర్వాత వచ్చేసి 18/7 లో 11 రూపీస్ తో బైక్ చేశాం సార్. అది పతాంజలి కంపెనీ తీసుకున్నది అని చెప్పి కొంచెం మంచిగా రేట్ పోతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాం సార్. అది ఇద్దరు రోజుల కిందట ట్రేడింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళు, చేసి రీసెంట్ గా ఒక 10 డేస్ నుంచి ఓపెన్ చేశారు సార్. బాగా పెరిగింది కదా, ఇప్పుడు ఏం చేయాలన్న? ఏ ప్రాతిపదికన చేశారో తెలియదు, కానీ మై 1000 షేర్స్ ఉంటే 10 మాత్రమే ఇచ్చారు సార్. అది ఎందుకు అట్లా చేశారు, రీజన్ ఏంటి సార్? అంటే ఈక్విటీ రిడ్యూస్ చేస్తారండి ఇలాంటి జరిగినప్పుడు. వేరే కంపెనీలు కొన్ని ఈసిక్ కంపెనీస్ ని అక్వైర్ చేసినప్పుడు ఈక్విటీ రిడక్షన్ జరుగుతుంది. సో అది బహుశా మీకు వర్తించి ఉండొచ్చు, కార్పొరేట్ యాక్షన్ ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు, దాని ఫలితంగా ఈ పరిణామం జరిగి ఉండొచ్చు. సో కుటుంబ వారు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా?
అదే రుచి సోయాలో ఈక్విటీ రిడక్షన్ నడుస్తుందండి. ఆల్రెడీ అనమాట బోర్డు అప్రూవల్ అది కూడా అయిపోయింది. మనం కేర్ఫుల్ గా చూస్తే ఎందుకంటే ఎన్సీఎల్టీలో ఆర్డర్లు పతాంజలి తీసుకునేటప్పుడు ఈక్విటీ రిడక్షన్ ప్రోగ్రామ్ ఉండింది అలాంగ్ విత్ మనీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనమాట. చాలా మంది ఏమనుకుంటున్నారు ఇప్పుడు 3.5 రూపాయల దగ్గర నుంచి షేర్ 34 రూపాయలు 35 రూపాయలు అయిపోయింది కదా చాలా ట్రెమెండస్ రిటర్న్ ఇచ్చిందని. యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ హ్యాండ్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నాను నేను అనుకోవటం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం అడ్వైజబుల్ అండి. ఎందుకంటే కంపెనీ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ చూపించిన హై ప్రైస్ అయిపోయింది ఎందుకంటే ఆన్ లోవర్ ఈక్విటీ మన వాల్యుయేషన్ కంప్యూట్ చేస్తే అని అంటున్నా. రైట్. లాస్ట్ కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, అడగండి. సార్ ఇది ఇంటర్వల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నా దగ్గర 50లో ఉన్నాయండి 10 షేర్స్. ఓకే. ప్లస్ హెచ్ఎల్ఈ గ్లాస్ ఫోర్ట్ ఒక 50 షేర్స్ ఉన్నాయండి 450లో. హోల్డ్ చేసేసాను. రెండోది ఏదన్నారు? హెచ్ఎల్ఈ గ్లాస్ ఫోర్ట్ 450 రూపీస్ లో ఉన్నాయండి. ఓకే. ప్లస్ ఇంటర్వల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 450లో ఉన్నాయి సార్. రైట్ రైట్. హోల్డ్ చేయండి. రిటర్న్స్ ఎలా ఇస్తున్నారు? ఇండియా బుల్ హౌసింగ్ ఇట్స్ స్పెక్యులేటివ్ బెట్ అండి. సో ఇదే ట్రేడింగ్ బెట్ కింద తీసుకోవాలి తప్ప హోల్డింగ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్ అండి. నా ఉద్దేశంలో 344 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు 450లో కొన్నారు. సో 450 హరి రాకపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే 435 అనేది మనకి 200 మూవింగ్ యావరేజ్. ఇన్ కేసు స్పెక్యులేషన్లో పెరిగింది 435-440 వస్తే కనుక ఒక 10-20 రూపీస్ లాస్ ఉన్నా కూడా ఈ షుడ్ కమ్అట్ అన్న ఉద్దేశం. అండ్ ఉన్న పొజిషన్కి ఐ థింక్ మీరు 307 కింద కూడా స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఓన్లీ ట్రేడింగ్ బెట్ తప్ప ఇది ఇన్వెస్ట్మెంట్ కైతే ఐ డోంట్ సజెస్ట్ అండి. రైట్. కుటుంబంలో హల్దీన్ గ్లాస్ ఎటువంటి సలహా ఇస్తారు? ఓకే. సో హల్దీన్ గ్లాస్ వీక్ స్టాక్ అండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏమాత్రం ఇందులో మనకు పొటెన్షియల్ కనపడలేదు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ పొజిషన్స్ ఇఫ్ యువర్ ఈవెన్ ఎన్ మైనర్ లాస్. రమేష్ కుమార్ అడుగుతున్నారు, జేకే పేపర్ దీని గురించి అడుగుతున్నారు. 135లో 2200 షేర్లు ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఈ స్టాక్ రేంజ్ అనేది మనం కేర్ఫుల్గా గమనిస్తే ఐ థింక్ ఇది 100 నుంచి 140 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో ఇమీడియట్లీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 100-110 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూసి యాడ్ చేయమని చెప్తాను. అదేవిధంగా 140 నుంచి 150 మధ్యలో ఎగ్జిట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ తీసుకోవటం, ఎందుకంటే ఇది ట్రేడింగ్ జోన్లో ఉంది కాబట్టి వీ షుడ్ ట్రేడ్ అన్న ఉద్దేశం. రణధీర్ వర్మ అడుగుతున్నారు, టాటా మోటార్స్ F&O ఎలా ట్రేడ్ చేయొచ్చు? ఎక్కడ ట్రేడ్ చేయాలన్నా కూడా ఇఫ్ యువర్ ట్రేడర్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. సో నా ఉద్దేశంలో 160-162 అనేది ఒక కీ సపోర్ట్. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 135-140-20 రూపీస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా 200-210 మధ్యలో కనుక వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అనేది చేయాలి. అదర్వైజ్ F&Oకి క్యాష్కి పెద్ద డిఫరెన్స్ లేదండి. సెల్వం అడుగుతున్నారు, ఇండియన్ బ్యాంక్ 125లో ఇంతకుముందు రికమెండ్ చేశారు, ఇప్పుడు అప్పుడు కొనలేదట, ఇప్పుడు 100 రూపాయలకు వచ్చేసింది కాబట్టి కొనుక్కోవచ్చా? ఇక్కడ బై చేయమంటానండి, ఎందుకంటే పిఎస్యు బ్యాంక్స్ లో నేను స్లైట్లీ బుల్లిష్ ఉన్నానండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వర్స్ట్ టెంపరీలీ వర్స్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాం. బై అండి. అలాగే డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ ఎస్ఐపి చేయడానికి మంచి స్టాక్ అనేది? మంచి స్టాక్ అండి, ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రాంచైజ్ నెట్వర్క్ డయాగ్నోస్టిక్ స్పేస్ లో ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ కంపారిజన్ బిట్వీన్ థైరోకేర్ అండ్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ చూసుకుంటే కనుక లాల్ ప్యాత్ ల్యాబ్స్ ఎస్ఐపి చేయొచ్చు. సనత్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన రెయిన్ ఇండస్ట్రీస్ 500 షేర్లు 124లో కొన్నారట, ఏమవుతుంది ఈ కంపెనీ, భవిష్యత్ ఎలా ఉంది? అంటే కొంచెం వీక్ గా ఉందండి, ఎందుకంటే ఇలా ప్రోడక్ట్ ప్రైజెస్ కూడా కొంచెం వీక్ గా ఉన్నాయి అనమాట గ్లోబల్ మార్కెట్ లో క్యాల్సినేటెడ్ కోక్ అన్ని కూడా. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే బ్యాడ్ కంపెనీ అయితే కాస్త ప్రైజ్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు. రాజేంద్రన్ ఒరిస్సా మినరల్స్ 3050లో కొన్నారట, ఈ స్టాక్ ప్రైస్ ఈ మధ్య బాగా పెరిగింది, షార్ట్ టర్మ్లో ఎలా ఉండొచ్చు? 3050లో కొంటే ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే 2694 ఒకవేళ దాటింది అంటే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ 3-6 మంత్స్. బట్ ఒకరికి గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 5 మంత్స్లో 550 నుంచి 2600 దాకా రావటం చేసాం. సో ఇంత షార్ప్గా ఉన్నప్పుడు సైడ్ వేస్ కానీ లేకపోతే డౌన్ సైడ్ మళ్ళీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక 50% మీరు లాస్ బుక్ చేయాలి ఇక్కడ, అండ్ బ్యాలెన్స్ మేబీ 3300 అలా వచ్చినప్పుడు ఈ షుడ్ కమ్ అవుట్. మహేష్ తుమ్మల, మీ కార్యక్రమాన్ని లైవ్లో యూట్యూబ్లో చూడలేకపోతున్నాం, ఎలా చూడాలి? సింపుల్ అండి, TV5 న్యూస్ లైవ్ అని యూట్యూబ్లో కనుక మీరు సెర్చ్ చేస్తే TV5 లైవ్ ప్రసారాలు మీకు కనిపిస్తాయి, అందులో లాగిన్ అయితే డెఫినెట్లీ యూ కెన్ వ్యూ ది ప్రోగ్రామ్ ఆన్ లైవ్.
సో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కువ మంది ఈ మధ్య ఏపీలో కూడా కేబుల్స్లో రావడం లేదన్న వాళ్ళు కూడా అందరూ మన యూట్యూబ్లోనే ఎక్కువగా మన ఛానల్ చూస్తున్నారు. ఎనదర్ ప్లాట్ఫామ్ ఫర్ టీవీ5 వ్యూవర్స్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ5.